आपके नेतृत्व का, धरती से जुड़े हुए नेतृत्व का सामर्थ्य हम दुनिया के सामने प्रस्तुत करना चाहते हैं। ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో అభ్యున్నతి, వివిధ రంగాల్లో సేవ, వివిధ రంగాల్లో వారికంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఎందరో ప్రముఖుల్ని ప్రసారం చేస్తోంది దూరదర్శన్. మరి ఇందులో భాగంగా ఈరోజు మనతో ఉన్నారు హస్తకళలు, ఏవైతే లోహాలతో చేసే హస్తకళలు ఉన్నాయో విశ్వకర్మ కులవృత్తుల్లో ఒకటిగా పేరుగాంచి యావత్ రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ పెంబర్తి హస్తకళా ప్రతిభా అవార్డు గ్రహీత ఐల అనంతాచారి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఈ హస్తకళల్ని అంటే లోహాలతో చేసే పనులుగా గుర్తింపు పెంబర్తికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మీరు అందులో ఎంతో ప్రావీణ్యులు, మీకు ఎంతో పేరు ఉంది దాంట్లో. చెప్పండి, హస్తకళలు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే వాటిల్లో ఎట్లా మీరు వాటిని చేస్తారు, ఏంటి లోహాలతో? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు హస్తకళలు అనేటివి మామూలుగా ప్రజాపానికి ఉపయోగపడాలి. అలాంటివి కవిత్వం ద్వారా కానీ, ఆభరణాలు చేసే మహాశిల్పి ఆభరణాలలో చూపించడం కానీ, ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఇలాంటి డెకొరేటివ్ వస్తువులు, అలంకరణ వస్తువులు చేయట్లో ప్రావీణ్యం పొంది సంపాదించి చూస్తుంటారు. అలాంటప్పుడు మా పెంబర్తి కళలో ఎక్కువగా మేము ఇత్తడి, వెండి, బంగారు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. వీటిలలో ఎక్కువగా ఈ శిల్పకళా రీతులను ప్రవేశపెడితే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ కళారీతులు, కళాకృతులు కూడా ఇప్పుడున్న వాళ్ళకి అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంతో మా పూర్వీకులు ఈ కళలో కొన్ని కొన్ని శిల్పాల్లో చిక్కరని తీసుకొని, లతలను తీసుకొని, అక్కడ ఉండే యాలి అంటే సింహం లాంటి వాటిని తీసుకొని, వాటి యొక్క నమూనాలను దీంట్లో చొప్పించి ఒక ఫ్లవర్ వాజ్ కానివ్వండి, ఒక డెకొరేటివ్ ఆర్టికల్స్, ఒక వాల్ ప్యానెలు, ఒక పూలకుండి ఇలాంటివి తయారు చేస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా నగిషీ కళ అనేది చాలా 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 మంచిదండి. నగిషీ కళ అనేది ఏంటంటే, తనకు తాను తయంగా డిజైన్ చేసుకుని, తానే తన సొంత టూల్స్ తోటి, పరికరములతోటి నక్షీ చుక్కుతూ, ఆ నక్షీని ఈ రేకుల పైన ప్రతిబింబించేదే ఈ నగిషీ కళ అండి. మేము రేకులో చేస్తాము, శిల్పులు మహాశిల్పులు వాళ్ళు రాళ్ళల్లో చేస్తూ ఉంటారు. ఒక విగ్రహ రూపాన్ని తీసుకురావటానికి మేము ఒక షీట్ తీసుకుంటాం, బ్రాష్ షీటు. ఆ బ్రాష్ షీట్ పైన పెన్సిల్తో డ్రాయింగ్ కానీ తీసుకుని దాన్ని లెక్క పైన అంటించి, ఆ పెన్సిల్తో ఆ మూర్తి రూపాన్ని చిత్రించి, మేము తయారు చేసుకున్నటువంటి చిన్న చిన్న టూల్స్ తోటి వాటిని చిన్నగా నక్షీతూ కుట్టుతూ వాటి యొక్క రూపాన్ని తీసుకొస్తాం. ఆ రూపాన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనుకున్నప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి అన్న ఉద్దేశంలో పురాణ ఇతిహాసాలు, సపోజ్ రామాయణం ఉంది, మహాభారతం ఉంది, ఇలాంటి వాటిని తీసుకొని అర్జునుడు అర్జునునికి శ్రీకృష్ణుడు గీత ఉపదేశించినట్టుగా ఒక చిత్రాన్ని చిత్రించి వాటిని వాల్ ప్యానెల్గా పెడితే, ఓహో ఇది అప్పటి చిత్రమా అని ఇప్పటి వారికి తెలియడం కోసం అనేది మేము కొన్ని ప్రవేశపెట్టాము. అది బాగా రంజుకుంది, పుంజుకుంది, మంచి మార్కెట్ కానీ మంచి ఆదరణ మాకు ఉన్నది దాని మీద. అంటే ఇప్పుడు ఒక కళని మీరు ప్రవేశపెట్టేటప్పుడు ఒక అంటే కుంచె పట్టుకొని చేసే ఆర్టిస్ట్ అవసరం లేకుండా మీరే వేసుకొని మీరే చేస్తారు? అది మేమే చేసుకుంటామండి. డ్రాయింగ్ కానీ డిజైనింగ్ కానీ మేమే చేసుకుంటాం. షీటు పైన ఇప్పుడు వెండిలో కావాలనుకున్నప్పుడు వెండి, నక్షలో కావాలనుకున్నప్పుడు బ్రాష్లో, ఇలాంటి వాటి ఏ మెటల్ అయినా కూడా నాలుగు రకాల మెటల్ చేస్తుంటాం. ఆ రకాలు తీసుకొని మేమే స్వయంగా తయారు చేసుకున్నటువంటిది. సపోజ్ కొన్ని వస్తువులని మనం ఆకారాలు కూడా మార్చాల్సి వస్తుంది.
సపోజ్ పూల కుండీ ఉందనుకోండి, పూర్వకాలంలో గంగాళం అని వాళ్ళు మన ఇళ్ళలో వాడుతూ ఉండేవారు నీళ్లకు. ఆ మామూలు గంగాళాన్ని తీసుకుని దాని యొక్క షేప్ను మనం తయారు చేసుకుని ఆ దానిపైన నక్షి చెక్కి, అంటే ఆ పూర్వము ఆ గంగాళము ఇప్పుడున్న నక్షి ఇవన్నీ వాళ్లకు తెలియజేయడం కోసమని ఈ కళను అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా మా గురువుగారు అయిల ఆచార్య గారని, ఆయన రాష్ట్ర జాతీయ అవార్డు గ్రహీత, ఆయన దగ్గర నేను శిక్షణ నేర్చుకున్నప్పుడు ఇలాంటివన్నీ మెలకువలు చాలా చెప్పారు. అంతేకాకుండా ఈ మెలకువలకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం మాలాంటి కళాకారుల కోసం స్టడీ టూర్స్ అని పెట్టి, తర్వాత డెకరేషన్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్స్ అని పెట్టి ఆల్ భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీలలో మమ్మల్ని తీసుకుపోయి మా కళలు అక్కడ ప్రవేశపెట్టి అక్కడి కళలను మాకు అవగాహన చేసుకోవడానికి అవకాశాలు కల్పించింది. అందువల్ల కొన్ని కొన్నింటిని మేము ఇందులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. అయితే మీరు ఇక్కడ చేయడమే కాకుండా మీరు బయటికి వెళ్ళి కూడా ఇలాంటివి ఏమైనా కోర్సులు చేశారా, లేకపోతే మా తాత ముత్తాతల నుంచి వచ్చే సాంప్రదాయంగా నేర్చుకున్నారా? సాంప్రదాయంగా వచ్చింది. మా తాతలు కూడా ఇదే పని చేసేవారు. కేవలం మధ్యలో ఈ గోల్డ్ కవరింగ్ అది వచ్చిన తర్వాత మా నాన్నగారు బంగారు పని చేసేవారు, కానీ అంతకుముందు ఉన్నటువంటి పని ఇది. మా తాతలు పూర్వకాలంలో నిజాములకు చేసేవారు, వెండిలో అత్తర్దాన్, పాందాన్, మొగల్దాన్, నగర్దాన్ అని చాలా చాలా రకాలు ఉన్నాయి ముస్లిం సాంప్రదాయానికి తగ్గట్టు, అవన్నీ చేసేవారు. కాలానుగుణంగా ఆ రాజులు పోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి జనం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఈ కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండే అఖిల భారత హస్తకళా సంస్థ ద్వారా మాకు కొన్ని ట్రైనింగ్లు ఇచ్చి, తర్వాత కొన్ని డిజైన్స్ వాళ్ళు స్వీకరించి ఇచ్చిన వాటిని మేము ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఇప్పుడున్న సమాజానికి అక్కరబడేటట్టు చేస్తున్నాం. దీనికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఒక లోహాన్ని మీరు అంటే ఒక వస్తువుగా తయారు చేసేటప్పుడు ఎంత సమయం తీసుకుంటారు? అంటే దాంట్లో ఉండేటువంటి పనిని బట్టి, ఇప్పుడు దాంట్లో ఎన్ని కళలు పెట్టాలి, ఎంతవరకు ఉండాలి. ఒక రామాయణం చూసుకున్నాం అనుకోండి, రామాయణం అంటే అక్కడి నుంచి ముఖ్య ఘట్టాలన్నింటినీ చిత్రాలుగా చేసి ఒక పెద్ద ప్యానెల్ తయారు చేసినాం అనుకోండి, ఒక 3x4x5, అప్పుడు దాన్ని బట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత దీనికి ఇంకొకటి ఏమంటే, ఈ పనిలో ఇంత టైంలో కావాలి అన్న టార్గెట్ పెట్టుకోవడం కొంచెం సాధ్యం కాదు. ఎందుకంటే చేస్తూ ఉంటే అది బాగా వచ్చే వరకు, ఆ మనం అనుకున్న రూపుదిద్దుకునే వరకు కూడా చేయాల్సి వస్తుంది, అప్పుడే మేము సంతృప్తి పడతాం. అందువల్ల దానికి టైం అంటూ పెట్టుకోము, కాకపోతే ఇంత ఇదే విధంగా ఈ వారం రోజుల్లో కావాలి లేదా 4 రోజుల్లో కావాలి అన్నట్టుగా ఉంటుంది. రైట్. అనంతాచారి గారు, మీ పూర్వీకులు కానీ మీరు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైనా దేవాలయాలకు విగ్రహాలను తయారు చేయడం కానీ మీ వంతు హస్తకళలను చేసి మీరు చూపించిన పరిణామాలు కానీ ఉన్నాయండి. మామూలుగా ఇప్పుడు మన దగ్గర చెప్పుకోదగ్గది, ఇప్పుడు మహంకాళి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ మన సికింద్రాబాద్లో ఉంది. దానికి ఏటా కొన్ని 1000 లక్షల మంది వస్తూ ఉంటారు. ఆ మండపం, ఆ దేవాలయానికి కూడా మేము ఒక రుద్రాక్ష మండపం వెండిలో 116 కేజీల వెండిలో మా పెంబర్తి శిల్పులు దాన్ని అద్భుతంగా చిత్రీకరించి దాన్ని చేసి తయారు చేసాం. అది ఇప్పటికీ మన్నలు పొందుతూ ఉంది. ఇంకా వేములవాడ, తర్వాత తదితర ఈ శ్రీశైలం అలాంటి దేవాలయాలకు మా పెంబర్తి శిల్పులు చాలా రకాల వెండి పనులు, వెండి కవచాలు కానివ్వండి, వెండి మకర తోరణాలు కానివ్వండి, దేవతా విగ్రహాల యొక్క మన పల్లకి, ఇప్పుడు మామూలుగా దేవాలయాల్లో ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు వాహన ఊరేగింపులు ఉంటాయి, అశ్వవాహనం, మరి గజవాహనము ఇలాంటివి ఉంటాయి, నాగవాహనం అలాంటి వాటిని కూడా వాళ్ళు చేశారు. మా వాళ్ళు అంటే మేము, మా శిల్పులం అందరం చేసిందే. ఇప్పుడు కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంది ఎక్కువగా. ఇప్పుడు కొన్ని దేవాలయాలకు ఏంటంటే ఈ కవచాలు ఉంటాయి. కవచాలు అంటే ఇప్పుడు అవి పురాతనము మనం రాతితో తయారు చేసినటువంటి విగ్రహాలు. వాటికి ఏం చేస్తారంటే అత్యద్భుతంగా ఉండాలని కోసం ఈ కవచాలు అనేది చేస్తారు. ఈ పూజ కీర్తులు, కిరీటాలు, ఈ అస్తము, అస్తభూషణం ఇవన్నీ మేము కొలతలు తీసుకొచ్చి దాన్ని మైనంతో తీసుకొని ఆ తర్వాత మేము మోల్డ్ తయారు చేసుకొని దాన్ని తయారు చేసి వాటికి అలంకరిస్తూ ఉంటాం. ముఖ్యంగా కాకతీయుల రాజ్య కాలంలో
అప్పుడు మన ఈ త్వష్టి ఇప్పుడు ఎవరైతే మీరు ఉన్నారో శిల్పులు చేసిన సందర్భాలు కానీ మీ వంశీకులు కానీ ఎవరైనా ఉన్నారా మనకి? మా వంశీకులు పూర్వం మా తాతలు చెప్పిన విషయానుసారం ప్రకారం అయితే అక్కడ ఉండే దేవాలయాలు కూడా మా తాతలే కట్టారట. ఇప్పుడు సోమేశ్వర దేవాలయం అని కొల్లన్పాకలో ఉంది మాకు దగ్గరలో, తర్వాత వరంగల్ రుద్రమేశ్వర దేవాలయం అలాంటివి ఉన్నాయి. ఆ శిల్పులు చేసినప్పుడు అప్పుడు మేమేం చేసినామంటే మా తాతల ఆ విగ్రహాలను రాతితో కళాతోరణం చేశారు, కాకతీయ తోరణం అంటాము. దానికి మేము ప్రతిరూపంగా బ్రాష్లో తయారు చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలామంది విఐపీలకు ఇచ్చే బహుమతులు తయారు చేస్తుండ్రే ఆ కాకతీయ తోరణం, అది మా పెంబడితలో తయారైందే, అందుకు మేమెంతో గర్విస్తాం కూడా. చాలా రైట్. తెలంగాణలో పెంబర్తి అనేది ఒక పేరెన్నిక గల హస్తకళల కుటీరం ప్రదేశం, ఇంకా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఎన్నో 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 అలంకారాలకు ఆనవాలు మన పెంబర్తిలో దొరికి ఉన్నాయి. సార్ చెప్పండి, ఎంతమంది కుటుంబీకులు ఉంటారు అక్కడ, ఈ విశ్వకర్మలు ఎంతమంది పనిచేస్తారు పెంబర్తిలో? పూర్వము 200 కుటుంబాలు ఉండేవాళ్ళమండి. కాకపోతే కాలానుగుణంగా మార్పులు చేర్పులు వచ్చి అందరూ వలస వెళ్ళినా అక్కడ కూడా ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర 50 కుటుంబాల వారు ఉన్నారు. దానికి ప్రోత్సాహకరంగా మన తెలంగాణ ప్రభుత్వం పోరాడి మాకు సాధించింది ఏంటి అంటే ఒక క్లస్టర్ ప్రోగ్రామ్ అని 1,86,00,000తో మాకు ఒక ప్రోగ్రామ్ శాంక్షన్ చేసింది. అంటే దీంట్లో ఉత్పత్తి పెంచుకోవడం, నాణ్యత పెంచుకోవడం, తర్వాత ఏంటంటే ఈ మామూలుగా ఇత్తడి కొంచెం నల్లగా పడిపోతూ ఉంటుంది, ఊకే మనం పాలిషింగ్ అవి చేయలేకుండా ఉండడం కోసమని గోల్డ్ కోటింగ్ అలాంటి కొన్ని ప్రాసెస్ని మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకొచ్చింది, చేస్తున్నాం. ఈ కళను కూడా ఇంకా 10 మందికి నేర్పడానికి ఇంకా బాగా అభివృద్ధి చెందాలని వాళ్ళు ఏం చేసినట్టే కొన్ని ట్రైనింగ్ స్కీమ్స్ కూడా ఇచ్చినారు, స్కాలర్షిప్తో పాటు మంచి నైపుణ్యములతో పాటు. తర్వాత మా లాంటి వాళ్ళకు కూడా కొంచెం అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అని అంటే ప్రతిభ ఇంకా పెరుగుపడాలనే ఉద్దేశంతో అక్కడక్కడ ఉండే శిల్పారామాలకు కానీ వాటికి కానీ పంపిస్తున్నారు. మంచి ఆదరణ మాత్రం మాకు ఉన్నది. రైట్. ఇప్పుడు పెంబర్తిలో ఈ శిల్పకళలు అంటే ఏవైతే తయారు చేసి ఉన్నావో మిషన్ల కాలం ఇది, నిజానికి చాలా మిషన్లు వచ్చాయి అన్ని రకాలుగా కూడా. ఇంకా కూడా ఈ హస్తకళల్ని మీ చేతులతో తయారు చేసే సందర్భాలు ఉన్నాయా, లేదంటే మీరు కూడా మిషన్లను వాడి చేయడం అనేది జరుగుతూ ఉంటుందా? అంటే ఇప్పుడిప్పుడే మేము ఒక 25% యాంత్రిక పరికరాల ద్వారా తయారు చేస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏమిటంటే ఇంకా కొత్తగా ఈ కళను ప్రవేశపెట్టాలి, బాగా చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు రాజులైతే నదరనగా మెడలో ఉన్న నగరన్న హారం తీసిచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా వారు చేసిన ప్రతిభను తర్వాత మేము ఇస్తున్నటువంటి ప్రతిభను రెండింటిని చొప్పించి ఒక అవార్డు తయారు చేయమన్నప్పుడు వాళ్ళ కోసం ఒక తయారు చేయడం జరిగింది. ఎట్లా అంటే ఇప్పుడు మన పివి నరసింహరావు ఉండేవారు, ఆయనకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సన్మానం జరిగింది. అప్పుడు ఆయనకు ఒక మెమోటో ఇవ్వాలంటే దాని గురించి మన కాకతీయ సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి మన పివి గారు ఢిల్లీ వరకు వెళ్ళారని ఆ పార్లమెంటు, ఆ భారతదేశము అవన్నీ దాంట్లో చొప్పించి ఆయనకు గుర్తుగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ మన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇస్తుంటారు, తర్వాత మన సినీ కళాకారులకు కానీ మన రంగస్థల కళాకారులకు నందులు అవి ఇస్తుంటారు. వాటిని కూడా మేము కళారూపాలుగా తయారు చేసి వాటికి ఇవ్వడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అంశ అవార్డులని కూడా మేమే తయారు చేసాం. మా పెంబర్తి సొసైటీ అనేది 1956 స్టార్ట్ చేశారు, కానీ ఈ వర్క్ వచ్చి ఒక 45 సంవత్సరాల తర్వాతే చూసి చేసినాం, బాగా చేసినాం. అప్పటి నుంచి కూడా బాగా ఆదరణ ఉంది. మా గురువుగారు కూడా బాగా చేశారు, మా దగ్గర ఉన్న శిల్పులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కూడా వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ మధ్య కాలంలో కూడా కొంతమందికి మన రాష్ట్ర ప్రభుత్వ అవార్డు కూడా అవార్డునిచ్చి ప్రోత్సహించి గుర్తించింది. ఇక్కడ మన జంట నగరాల్లో కానివ్వండి లేదా వేరే మన రాష్ట్ర ఇతర ప్రాంతాల్లో కూడా ఏదైనా అవార్డు ఇవ్వాలి లేదా మేము పురస్కారాలు ఇవ్వాలి అనేటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి కదా, కళా సంస్థలు, వాటికి కూడా మేమంటోళ్ళు తయారు చేసిస్తాం. మేము చేసే మేమంటోళ్ళు దాదాపుగా ఒక 200 నుంచి 20,000 వరకు ఖరీదైనవి కూడా ఇచ్చినాం. తర్వాత మామూలుగా 6 ఇంచులు 7 ఇంచులు కాకుండా మనిషి నిలువెత్తు మేమంటోళ్ళు కూడా మేము తయారు చేసి ఇవ్వడం జరిగింది.
అక్కడ అప్పుడు ఈ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలామంది 99 ముఖ్యమంత్రుల వరకు నేను ఉన్నాను. మా తాతని ఇంకా ఉన్నారనుకోండి, 9 ముఖ్యమంత్రుల వరకు వారి అభిష్టం మేరకు అవార్డు తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఈ సినీ రంగంలో ఈ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వాళ్ళు కూడా ఈ చిత్రంలో ప్రవేశపెట్టడం కోసం ఏదైతే బాగుంటుంది అనుకున్నప్పుడు మాతో సంప్రదించి కొన్ని బ్రాస్లో తయారు చేసిన సింహాసనాలు, కిరీటాలు, ఇలా ఉండే గులంకరణకు పెద్ద పెద్ద ప్లాంట్ పార్ట్స్, మయసాబు వచ్చినప్పుడు రామారావు గారు ప్రత్యేకించి మాతో చేయించారు, పెద్ద పెద్ద గంగాలాలు ప్లాంట్ పార్ట్స్ అక్కడ పెట్టి, అలాంటి ఇవి కొన్ని మాకు అవకాశంగా దొరికింది. వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించారు. అనంతచారి గారు, ఇట్లా మీరు అంటే ప్రత్యేకంగా చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ సినిమాలో మొత్తం మన ఈ పెంబర్తి నుంచే చేశాము అని అట్లా చెప్పుకోదగ్గవి ఏమైనా? అంతవరకు ఆదరణ రాలేదండి. అయినా అంత చేసేంత కూడా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మా దగ్గర ఒక 50 కుటుంబాలే ఉన్నాయి. అందులో నిష్ణాతులు 30 కుటుంబాలు ఉంటాయి. అయితే ఒక సినిమాకు సంబంధించిన ఆర్ట్ వర్క్ అంతా మనమే చేయాలి అంటే అది సాధ్యమయ్యేది కూడా కాదు. ఇప్పుడు అవకాశం ఉంది, మాకు మంచి అవకాశము. యాదగిరి దేవస్థానం బ్రహ్మాండంగా మన కేసీఆర్ గారు పెద్దగా చేస్తున్నారు. అందులో మేము ప్రవేశించాలి అంటే ప్రొడక్షన్ మాకు రావాలి. మా దగ్గర ఉండే మ్యాన్ పవర్ తక్కువ, ప్రొడక్షన్ రాదు కనుక వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలతోనే అనుసరించి అవి చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మేము ప్రసిద్ధిగా చేయపదాల్చుకునేవి ధ్వజస్తంభాలు ఉంటాయి. దేవోత్సవానికి ధ్వజస్తంభానికి పీఠము, కవచాలు అవన్నీ ఉంటాయి, అవి చేస్తాము. తర్వాత మకర తోరణాలు చేస్తాము, అమ్మవారికి కవచాలు చేస్తాము. తర్వాత దగ్గర దగ్గర పూజా కుండీలు, పూల కుండీ ఉంటాయి కదా, దీప కుండీలు, ఇలాంటివన్నీ బాగా చేస్తాము. కానీ ప్రొడక్షన్ అనేది మా దగ్గర అంతగా రాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మాకు సరిపోను ఈ దేవాలయాలు, వాళ్ళు ఆర్డర్ ఇచ్చినాయి ఆ దేవస్థానం చేయాలి, ఈ దేవస్థానం చేయాలని, అవే బాగా నడుస్తూ ఉన్నాయి. రైట్. కులవృత్తి మానకురా గూబల చెన్న అనేది తెలంగాణలో ఒక ప్రముఖమైన సామెత. ఎందుకంటే ఇంట్లో కులవృత్తులు మానద్దు, ఖచ్చితంగా నేర్చుకుంటేనే ముందు తరాలకు ఉపయోగపడతాయి అని అంటారు. మరి మీ పిల్లల్ని, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, ఇప్పుడు ఉన్న 50 కుటుంబాలే కావచ్చు, ఈ 50 కుటుంబాల పని ఆగిపోతుంది తర్వాత ఉండడానికి, పిల్లల్ని ప్రోత్సహించడానికి మీరు ఏమైనా వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు పెడతారా? ఎట్లా ఉంటాయి? శిక్షణ తరగతులు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవండి, వాళ్ళు చూస్తూ చూస్తూ అవలంబిస్తూ ఉంటారు. మామూలుగా రైతు బిడ్డ రైతు పని, లేదు మా వాళ్ళు మా వాళ్ళ పని చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ గిట్టుబాటుకు, ఈ ధరకు ఇప్పుడు వచ్చే మాకు వేజెస్ కానీ అవి కానీ గిట్టుబాటుకు సరిపోక మా పిల్లలందరూ కూడా ఈ ఉన్నత చదువులు చదవడం కోసమే వెళ్ళిపోయారు. ఇకపోతే మా ఫ్యామిలీస్, మా ఇంటర్వ్యూలు కానీ వాళ్ళు కానీ సహకరిస్తూ ఉంటారు. ఇప్పటికీ సహకరిస్తుంటారు పనుల్లో, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది మా ఆడపడుచులు ఇక్కడే ట్రైనింగ్ తీసుకొని ఇక్కడనే ఇదే పనిని అవలంబించుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు, వాళ్ళ పిల్లలను చదివించుకుంటున్నారు. అంతవరకు చేయగలము. ఇప్పుడున్న ట్రెండ్కు మాకు వచ్చేది సరిపోకపోవడం వల్ల కూడా కొంచెం పాశ్చాత్య పోకడలతోటి చదవాలి, ఎంబీటెక్ చేద్దామా బీటెక్ చేద్దామా అన్నట్టు ఉండడం వల్ల కూడా ఈ పని ఏంది అన్నట్టుగా కొంత ఉంది. అయితే దీనికి ప్రోత్సాహకంగా ఉంటే, దీంట్లో కూడా జీవనోపాధి బాగానే ఉంది, మంచిగానే ఉన్నది అని తెలిసిన వాళ్ళు కొందరు, తర్వాత కళను అభిమానించే వాళ్ళు మా పిల్లలు కొందరు కొనసాగిస్తున్నారు. అనంతాచారి గారు, డెకరేషన్స్ అవి కొత్తగా చేస్తూ ఉంటారు కదా, అవి ఎట్లా చేస్తారు, ఏంటి అంటే అక్కడికి వెళ్ళి మీరు చేస్తారా, ఎట్లా ఉంటుంది దాన్ని డెకరేషన్? అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక ప్యానల్, వాల్ ప్యానల్ ఉంటుంది, దాంట్లో వాళ్ళ అభిరుచి మేరకు రామాయణం అన్నారు అనుకోండి, అప్పుడు రామాయణకు సంబంధించిన దేవాలయాలలో పాత శిల్పాలు కానీ పాతవి కానీ తీసుకొని ఒక ఘట్టం రామాయణం అడవికి పోయే ఘట్టం, ఆ తర్వాత ఈ యుద్ధము, ఆ తర్వాత పట్టాభిషేకం, ఇవన్నీ మధ్యలో వస్తూ ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు గీతోపదేశం తీసుకున్నాం, భగవద్గీత తీసుకున్నాం,
భారతం. భారతంలో ఈ కృష్ణుడు ఏం చేశాడు, ఆయనకు అర్జునుడికి ఉపదేశం చేసి ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఆ సీన్లు, అవిటిని చొప్పించి ఇప్పుడు ఒక పెద్ద ప్యానల్ చేయాలనుకోండి, అక్కడ ఒక ప్యానల్ పెడతాం. తర్వాత ఇప్పుడు దేవాలయానికి ఒక డోర్స్, అప్పట్లో వుడ్ ఉండేవి, ఇప్పుడు వాళ్ళు వెండిలో చేయిస్తూ ఉన్నారు. దానికి కవరింగ్లో ఇప్పుడు ఆ అష్టలక్ష్మి దేవాలయం ఉంటే లక్ష్మీ దేవాలయం ఉంటే అష్టలక్ష్ములని, దానికి మళ్ళీ జయ బీజులని, ద్వారపాలకులు అలాంటి బొమ్మలు, ఇవి ఎక్కడ తెచ్చుకుంటాము అని అంటే కొన్ని దేవాలయాలు సందర్శించి. ఇప్పుడు రామప్ప ఉంది, హలేబీడు వేలూరు ఉంది, అట్లాగే ఈయన చెక్కినటువంటి దేవాలయాలు ఉన్నాయి మన తమిళనాడులో చాలా ఉన్నాయి. అలాంటి వాటిలోంచి బొమ్మలను తీసుకొచ్చి వీటిలో పెట్టి నక్షి ద్వారా వాటిని ప్రవేశపెడుతూ ఉంటాం. ఇప్పుడు ఒక దేవాలయం ఉంటే దాని పురాతనం అయిపోయిందని చెప్పి దానికి ఒక ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠిస్తుంటున్నాం. ఫస్ట్లో ప్రతిష్ఠించేవారు, అప్పట్లో మరి కళ లేకనో లేక వాళ్ళకి తెలియకనో కానీ కరే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే దాన్ని, అంటే ఇప్పుడిప్పుడే అంటే చాలా కాలం నుంచి అనుకోండి, దాన్ని ఇత్తడి తొడుగులు చేస్తున్నారు కానీ ఖరాబ్ కాకుండా ఉండవు. వాటిపైన కూడా కొన్ని శిల్పాలను చెక్కడం, లతలను చెక్కడం, అట్లా ప్రవేశపెడతా ఉన్నాం. అయితే ఈ వర్క్ని ఎట్లా చేస్తామంటే ముందుగా విభజించుకుంటాం పనిని. షీట్ వర్క్ అని, రేక్తో చేసే పని అని, తర్వాత షేప్ వర్క్ అని, తర్వాత హై ఎంబోజ్ అని, ఇట్లా ఉబ్బెత్తు ఆ రకంగా తీసుకుంటాం. ముందుగా షీట్ వర్క్ అంటే ఈ కట్అవుట్ జాలీలు ఉంటాయి, జాలి లతలు ఆకులు వచ్చి మిగతా వాటిని అంతా తీసేస్తాం. అప్పుడు ఆ జాలి అనేది బాగా కనిపిస్తుంది. ఆ జాలీలో ఆ లతలు తీగలు పువ్వులు కనిపిస్తాయి. అలాంటి పనిని ఏం చేస్తామంటే ముందుగా తీసుకొని షీట్ తీసుకొని లెక్కపైన డిజైన్ వేసుకొని ఆ ఉండేదాన్ని ఉంచి మిగతా దాన్ని కట్ చేస్తాం. అప్పుడు ఆ లత బాగా వస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే డెకరేషన్కి వాడతాం. ఇప్పుడు తర్వాత చిన్న షేప్ చేసి ల్యాంప్ షేడ్స్గా వాడతాం. తర్వాత ఇంకొకటి ఇందులో ఏంటంటే ఉబ్బెత్తు పని ఉంటుంది. ఉబ్బెత్తు పని ఏంటంటే ముందుగా మూర్తి విగ్రహాన్ని మనం డ్రాయింగ్ చేసుకొని పెన్సిల్ స్కెచ్ వేసి దాన్ని వెనక నుంచి ఏవైతే ఈ షేపులు ఉంటాయో ఈ షేపులను మనం తీసుకొచ్చి తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి లేకపోయిన అంటించి అప్పుడు ఆ మెరుగులు దిద్ది ఆ విగ్రహం ఒక రూపం తీసుకొస్తాం. దీన్ని ఉబ్బెత్తు పని అంటారు. షేప్ వర్క్ అనేది ఏంటంటే పూల కుండీలు వాటిని షేప్ చేసిన తర్వాత, గంగాలాలు షేప్ చేసిన తర్వాత అందులో లెక్కపోసి పైన డిజైనింగ్ వేస్తుంటాం. అది షేప్ వర్క్. ఇది వచ్చి షీట్ వర్క్. షీట్ వర్క్లో మామూలుగా ఈ డిజైన్స్ అవి ఇవన్నీ ఉంటాయి. అట్లా ఎక్కువగా ఇప్పుడు ఆధునికంగా పనిచేయడాని కోసం ఈ అవార్డులు, షీల్డ్స్, మేమంటోస్, కప్స్ ఇవే ఎక్కువ చేస్తున్నాం. ఇక ఇప్పుడు దేవస్థానాల గురించి మాట్లాడుకున్నప్పుడు అవి శాశ్వత నిర్మాణాలు. మనకు మనం ఎక్కడైనా చేసినాం అనుకోండి, ఈ యాదిరిగుట్టకు మనం చేసాం, ఇంకా సింహాచలంకు మనం చేసాం, అలాంటి పేరు సంపాదించుకోవడం, అందులో డబ్బు రాకున్నా వచ్చినా సంతోషంగానే వస్తుంది. అవి చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం. అదన్నమాట పెంబర్తి. జాతీయ స్థాయిలో హస్తకళల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి మన ప్రతిభని, మన గుర్తింపుని, మన ఐక్యతని దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి విశ్వకర్మ వంశీయులు కొలువైన ప్రదేశం అది. అక్కడ వారి వారి ప్రతిభ ఖండాంతరాలు దాటి వెళ్ళింది. ఎన్నో అవార్డులను రాష్ట్రవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి అవార్డులను సైతం పెంబర్తికి వచ్చి చేయించుకొని పోయిన సందర్భాలు అనేక అనేకం. మరి ఇలాంటి విలువైన విషయాలను అన్నింటిని కూడా మనతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. ఐలానందచారి గారు నమస్కారం. నమస్కారం.